మీద జరుగుతున్న దాడికి సంబంధించి ఏదైతే మొన్న డీజీపీ గారు పెట్టిన ప్రెస్ మీట్లో శుణ్ణంగా ప్రతి ఒక్క దాని మీద కూడా పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. డీజీపీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్తో పాపం తెలుగుదేశం పార్టీకి ఒక్కసారితో బెంబేలు ఎత్తుకొని పోయి నిన్నటితో దాదాపు అందరూ కూడా గుంపులు గుంపులుగా ఏదో పాపం ప్రెస్ మీట్లో ఏదేదో రకరకాల ఇది పెట్టుకోవటం జరిగింది. ఈరోజు డీజీపీ గారు ఒక స్పష్టంగా ఒక దర్యాప్తులో భాగంగా ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దాదాపు 29 కేసులకు సంబంధించి కొన్నిట్లో ఏ విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల హస్తం ఉంది అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్తే పాపం ఏదైతే గతంలో జరిగిన రథానికి సంబంధించిన ఇది కావచ్చు, ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం కావచ్చు, వీటిలన్నిటి వెనకాల మా హస్తం ఉందేమో, తెలుగుదేశం పార్టీ హస్తం ఉందేమో అని ఎక్కడ బయటపడిపోతుందేమో అన్న ఒక భయం నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రతి ఒక్కరు దీంట్లో చూడటం జరిగింది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఎలా ఉందంటే వాళ్ళు విగ్రహాలు పగలగొట్టినా పర్వాలేదు కానీ నిజాలు మాత్రం బయటికి రాకూడదు అనే చందాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పష్టంగా నిన్న వాళ్ళ భయం అంతా బయటికి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరికి ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి లబ్ధి ఎవరికి చేకూరుతుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఏ విధంగా లబ్ధి చేకూర్చుకోవాల అన్న ఒక దురాలోచన ఏ పార్టీకి ఉంది, ఏ పార్టీకి వెనక నుండి ఇట్లాంటి కుట్రలు నడుపుతూ ముందొచ్చి గగ్గోలు పెట్టేది ఎవరు అన్నది ఈ పార్టీకే ఈ రాష్ట్రంలో అందరికీ కూడా అర్థమైపోయింది. ఇప్పటికే దాదాపు మన డీజీపీ గారు పెట్టిన ప్రెస్ మీట్స్లో 29 కేసులకు సంబంధించి 9 కేసుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించి కొందరు హస్తం ఉంది అని చెప్పి తాటితెల్లమైంది. ఈరోజు ఒకటే స్పష్టంగా పోలీసు యంత్రాంగం పూర్తిగా కూడా విచారం జరిపి దీంట్లో పార్టీలు ఏ పార్టీ అయినా కానీ ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ వ్యక్తులుంటే దీంట్లో తప్పకుండా శిక్షించే విధంగా చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ముందుకు వెళ్తుంటే అందులో భాగంగా ఈ దాడులు చేసిన ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా లేరు. కేవలం ఇవన్నీ కూడా రాజకీయాలకు సంబంధించో లేకపోతే వేరే దురుద్దేశాలకు సంబంధించో ఈ దాడులు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా వేరే సంఘటనలు కనిపించట్లా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.